రాష్ట్రంలో ఆలయ భూములను పరిరక్షించాలంటూ రాష్ట్రీయ వానర సేన సంస్థ సభ్యులు గవర్నర్ తమిళిసైను కలిశారు. రాష్ట్రంలో అన్యక్రాంతమవుతున్న ఆలయ భూముల వివరాలను ఆమెకు వివరించారు. అందుకు మద్దతుగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండకడుతూ తగిన చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్కు ఆలయ భూముల అన్యక్రాంతానికి మద్దతుగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ వినతిపత్రం అందజేశారు. సీతారాంపూర్ దేవాలయానికి ఇచ్చిన 1145 ఎకరాల భూములను హైకోర్టు ఆర్డర్కు వ్యతిరేకంగా అన్యక్రాంతం చేస్తున్నారని ఆరోపించారు. మన యొక్క రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి ఏదైతే తెలంగాణలో దేవాలయ భూములను అన్యక్రాంతానికి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే లీగల్ ఫైట్ చేస్తున్నామో వాటి విషయంలో ఏదైతే సీతారాంపూర్ దేవాలయానికి ఇచ్చిన 1148 ఎకరాలు అన్యక్రాంతం హైకోర్టు ఆర్డర్ వ్యతిరేకంగా చేస్తున్న దానికి విరుద్ధంగా గవర్నమెంట్ హైకోర్టు ఆర్డర్ విరుద్ధంగా చేస్తున్నందుకు దాన్ని ఇవాళ గవర్నర్ గారు దృష్టికి తీసుకురావడం జరిగింది. గవర్నర్ గారు